जय हिंद कमांडोस एसएससी जीडी कांस्टेबल्स की संबंधी अप्लाई చేయబోతున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా చూడండి ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ కానివ్వండి లేదా తెలంగాణ కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి ఎందుకోసం అంటే లాస్ట్ ఇయర్ చేసినటువంటి ఆన్లైన్ మిస్టేక్ వల్ల చాలా మంది అప్లికేషన్స్ రిజెక్ట్ కావడం జరిగింది అవునా కదా కేవలం ఫోటోగ్రాఫ్ మిస్టేక్ వల్లనే కాబట్టి ఈసారి అలాంటి తప్పు జరగకుండా ఒకటికి రెండు సార్లు వీడియోను చూడండి స్కిప్ చేయకండి మీకు తెలిసిన వారికి కూడా ఈ యొక్క వీడియోను వైరల్ చేయండి రైట్ మనం ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం ఎలాంటి ఫోటోగ్రాఫ్ అడిగారో తెలుసుకుందాం రైట్ ఇక్కడ చూడండి ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఏమంటున్నారండి ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ది స్కాన్డ్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇది ఓకే ఇన్ జేపీఈజీ ఫార్మాట్ జేపీఈజీ ఫార్మాట్ లో 20 కేబీ టు 50 కేబీ మధ్యలో ఉండాలి ఫోటో రైట్ ద ఫోటోగ్రాఫ్ షుడ్ నాట్ బి మోర్ దన్ 3 మంత్స్ అండి అంటే 3 మంత్స్ కంటే ముందుది ఉండొద్దండి 3 మంత్స్ లోపే ఉండాలి ఆ ఫోటోగ్రాఫ్ అనేది ఓకేనా రైట్ ఓల్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ అంటే నోటిఫికేషన్ వచ్చిన దానికి 3 నెలల లోపే ఉండాలి రైట్ ఆఫ్ ద నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ద డేట్ ఆన్ అండ్ డేట్ అండ్ విచ్ ద ఫోటోగ్రాఫ్ హస్ బీన్ టేకెన్ షుడ్ బి క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ అని అన్నారండి అంటే ఫోటోగ్రాఫ్ మీద తప్పకుండా మీరు తీసుకున్న ఏ డేట్ నాడైతే ఫోటో తీసుకున్నారో ఆ డేట్ అనేది తప్పకుండా ప్రింట్ చేయమని ఉన్నారు మరి ఈ నోటిఫికేషన్ ఎప్పటిది అంటే 2021 నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అప్డేట్ అది అవునా కాదా అప్పుడు చాలా మంది అభ్యర్థులు ప్రింట్ డేట్ లేకపోవడం వల్ల అప్లికేషన్స్ అనేవి వారి రిజెక్ట్ కావడం జరిగింది అవునా రైట్ అప్లికేషన్ వితౌట్ సచ్ డేట్ ఇక్కడ చూడండి అప్లికేషన్స్ వితౌట్ సచ్ డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ విల్ బి రిజెక్టెడ్ అని క్లియర్ గా పెట్టారు కాబట్టి వారి లాస్ట్ టైం చాలా మంది తెలిసి తెలియక ఎవరో చెప్పారనో వెళ్ళి అప్లోడ్ చేసేసారు అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ కావడం జరిగింది అప్పటికి మేము చెప్పాం ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది కానీ ఈ ఇయర్ వచ్చిన నోటిఫికేషన్ చూద్దాం ఈ ఇయర్ వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏం చెప్పారు అంటే ఇయో చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ క్లియర్లీ చూడండి అమ్మ అందరూ కూడా ఇగో ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈ ఇయర్ వచ్చిన నోటిఫికేషన్ ఇది ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ది స్కాన్డ్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇన్ జేపీఈజీ ఫార్మాట్ లాస్ట్ ఇయర్ ఎట్లయితే అడిగారు 20 కేబీ టు 50 కేబీ జేపీఈజీ ఫార్మాట్ ఇది ఓకే ద ఫోటోగ్రాఫ్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 3 మంత్స్ అంటే 3 మంత్స్ అనేది పాతది ఉండొద్దు 3 మంత్స్ లోపే ఉండాలి ఓల్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటి పబ్లికేషన్ ఆఫ్ ది నోటీస్ ఇది ఓకే పబ్లికేషన్ ఆఫ్ ద నోటీస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇది ఓకే కానీ ఇమేజ్ డైమెన్షన్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి అబౌట్ 3.5 సెంటీమీటర్ విడ్త్ 4.5 సెంటీమీటర్ సైడ్ ఈ విధంగా ఉండే విధంగా ఫోటోగ్రాఫ్ తీసుకోండి 3.5 సెంటీమీటర్ విడ్త్ 4.5 సెంటీమీటర్ హైట్ ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి వితౌట్ క్యాప్ స్పెక్లెస్ అంటే అద్దాలు లేకుండా అండ్ ఫ్రంటల్ వ్యూ ఆఫ్ ద ఫేస్ షుడ్ బి విజిబుల్ అంటే మీ యొక్క ఫేస్కి ఎలాంటి అద్దాలు కానివ్వండి క్యాప్ కానివ్వండి లేకుండా క్లియర్ కట్గా ఫోటోను అప్లోడ్ చేయమంటున్నారు అవునా కాబట్టి అభ్యర్థులారా ఇక్కడ ఎక్కడ కూడా ఈసారి అడిగినటువంటి నోటిఫికేషన్లో డేట్ అనేది మెన్షన్ చేయమని ఎక్కడా కూడా లేదు అది డేట్ ఆఫ్ బర్తే కానివ్వండి డేట్ ఆఫ్ ఫోటో టేకెన్ కానివ్వండి ఏది కూడా మెన్షన్ చేయమని లేదు నేను నోటిఫికేషన్ మొత్తం చదివాను ఎక్కడ కూడా క్లియర్గా చెప్పాను కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి లాస్ట్ డేట్ ఎప్పుడు అండి 30 నవంబర్ వరకు ఇచ్చారు కదా సబ్మిషన్కి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్టేక్ చేయకండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా తెలిసి తెలియక ఫోటోగ్రాఫ్ కింద డేట్ ఆఫ్ బర్త్ పెట్టడమో లేదు అని అంటే ఇష్టమైనట్టు పెట్టడమో చేయకండి హైట్ ఏదైతే అడిగారో 3.5 x 4.5 సెంటీమీటర్స్ కానివ్వండి అద్దాలు లేకుండా కానివ్వండి క్యాప్ లేకుండా కానివ్వండి ఫేస్ క్లియర్గా కనపడే విధంగా ఉంచాలని చెప్పారు ఇక చూడండి ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి వితౌట్ క్యాప్ స్పెక్లెస్ అండ్ ఫ్రంటల్ వ్యూ ప్రాపర్గా కనబడాలి ఆఫ్ ది ఫేస్ షుడ్ బి విజిబుల్ చూడడానికి కనబడాలి అర్థం కావాలి ఈ వ్యక్తి ఇతనే అని అర్థమైందా కాబట్టి అలాంటి ఫోటోగ్రాఫ్ మాత్రమే అప్లోడ్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా డేట్ అనేది ప్రింటింగ్ ఉండొద్దు అభ్యర్థులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఇవి ఇక్కడ చూడండి చాలామంది లాస్ట్ టైం ఇలా చేశారండి డేట్ అది ఉంటేనే యాక్సెప్ట్ చేశారు అది లేకపోతే ఫోటోను రిజెక్ట్ చేసి వాళ్ళ అప్లికేషన్ కూడా క్యాన్సిల్ లేదు కానీ ఈసారి ఓన్లీ ఫోటో మాత్రమే అడుగుతున్నారు ఆ ఫోటో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లియర్ కట్గా ఉండాలని చెప్తున్నారు ఓకేనా కాబట్టి అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్సి జీడీ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకండి ఈసారి వచ్చినటువంటి నోటిఫికేషన్ మీకోసమే రావడం జరిగింది దాదాపు 26,000 పైగా పోస్టులు కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి స్టార్ డిఫెన్స్ అకాడమీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి కేవలం 999 రూపాయలకు మీకు ఆన్లైన్ కోర్సు 1 ఇయర్ వ్యాల్యూ
వ్యాలిటీ ఇస్తున్నామని 12 మార్క్స్ పాటు వ్యాలిటీ ఇవ్వడంతో పాటు అర్థమెటిక్ మరియు రీజనింగ్ రెండు పుస్తకాలను కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తున్నామండి. ఎంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో యొక్క పుస్తకాలను ఇస్తున్నాం. ట్రిపుల్ లైన్ కి 12 మార్క్స్ ఇస్తున్నాం. అర్థమెటిక్ రీజనింగ్ పుస్తకాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా మాయే. ట్రిపుల్ లైన్ అండి, మళ్ళీ వితౌట్ ట్యాక్స్ మీకు ఇస్తున్నాం. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని త్వరగా సద్వినియోగం చేసుకోండి. స్టార్ డిఫెన్స్ అకాడమీ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు 80% ఫోటోగ్రాఫ్లో కింద డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, అద్దాలు పెట్టుకోకండి, క్యాప్స్ పెట్టకండి, డేట్ ఆఫ్ ఏ రోజైతే ఫోటో తీసుకున్నారో ఆ డేట్ను కూడా పెట్టకండి. ఓకేనా? ప్రతి ఒక్కరు స్టార్ డిఫెన్స్ అకాడమీ అప్లికేషన్లో క్లాసెస్ వినండి. వింటున్న అభ్యర్థులు చెప్పండి నిజాయితీగా క్లాసెస్ ఎలా ఉన్నాయి. కేవలం ఎస్ఎస్సీ జీడీ అభ్యర్థులనే దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ చేసినటువంటి క్లాసులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా రండి. 999కే ఇస్తున్నాం రెండు పుస్తకాలు. ఈ రెండు పుస్తకాల ధరనే 500 రూపాయలు. రెండు పుస్తకాల ధర 500 రూపాయలు. మళ్ళీ 100 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ కూడా మేమే పెట్టుకొని మరీ మీకు ఇస్తున్నామండి. కాబట్టి అభ్యర్థులారా, ఈ యొక్క అవకాశాన్ని త్వరగా సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.